ప్రస్తుతం స్పీడ్ బైక్స్ ట్రెండ్ నడుస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలు స్పీడ్ బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరించి రహదారి భద్రతలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ కల్పన సెంటర్ లో సాయి మోటార్ ప్లాజా ఆధ్వర్యంలో గోపాల్ ఆటోమోటివ్స్ మైదానం ప్రాంగణంలో బజాజ్ పల్సర్స్ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎస్ఎంపీ బజాజ్ మేనేజింగ్ పార్టనర్ చెక్క వెంకటరమణ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బజాజ్ పల్సర్ 2.0 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం బజాజ్ పల్సర్ బైక్ స్టంటర్స్ ప్రదర్శించిన విన్యాసాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఆటో రీజనల్ హెడ్ కరుణాకరన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వాహన వినియోగదారులకు కావలసిన మోడళ్లను అందిస్తూ బజాజ్ ద్విచక్ర వాహనాల సంస్థ అగ్రగామిగా నిలిచింది అని అన్నారు. పల్సర్ ద్విచక్ర వాహన శక్తి సామర్థ్యాలు ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సతీష్ గారి యొక్క సేవలు మీకు తెలియదు కాదు. ఎప్పుడైనా కూడా చిరునవ్వుతో పాటించి మన ఎదురంటే బట్టి అడగడేస్తాయి. మంచి మార్కెటింగ్ అలాగే సర్వీస్ కూడా చాలా మంచి మంచి సతీష్ గారు. సో మరలా మన అందరం కూడా ఈ మన కాకినాడ పట్టణానికి ఈ పల్సర్ బండిని మనకి తీసుకురావడం జరిగింది. మన అందరం కూడా ఈ యొక్క షోరూమ్ లో మరిన్న పల్సర్ బండి కొనుక్కుని మనకి పల్సర్ బండి పాట కూడా ఉంది. ఆ పాటను శాతం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.